విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో 18 గ్రామాలు ఆనుకొని ఉన్నాయి. ఈ గ్రామాలకు జీసీసీ ద్వారా గిరిజనులకు వచ్చే నిత్యావసర సరుకులు నిల్వ చేసేందుకు కనీసం గోడౌన్ లేదు. గ్రామంలో ఉన్న చిన్న కమ్యూనిటీ హాల్ వద్ద డిఆర్ డిపో నిర్వహించడం జరుగుతుంది. కానీ 18 గ్రామాలకు వచ్చే సరుకులు నిల్వ చేయడానికి నానా అవస్థలు పడుతున్నామని సేల్స్ మ్యాన్స్ తెలిపారు. మాది వెంకట పంచాయతీ డొంకపుట్టు గ్రామము. నా పేరు శ్రీ సన్యాసరావు. అలాగే మాకు ఇక్కడ చూస్తే మాకు జీసీసీ డిపో చాలా చిన్నదిగా ఉంది. వచ్చిన సరుకు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాలు ఒకేసారి వస్తే ఇక్కడ సరుకు సరిగా పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి గవర్నమెంట్ వారు మాకు దయచేసి ఈ బిల్డింగ్ మళ్ళీ మాకు నిర్వహిస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇలా చూడండి ఒకసారి, చాలా ఇబ్బందులు ఉన్నారు. అలాగే వర్షాకాలం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు. మాకు పెద్ద బిల్డింగు మళ్ళీ గవర్నమెంట్ వారు ఏర్పాట్లు చేస్తారనేసి మేము మనవి చేస్తున్నాము. అలాం కూడా ఉండట్లేదు. ఈ బిల్డింగ్ కూడా డిపోది చాలా చిన్నదిగా ఉంది. అందుకే గవర్నమెంట్ కొంత పెద్దదిగా బిల్డింగ్ శాంక్షన్ చేయాలని అనుకుంటున్నాను. నా పేరు సీత. మా ఊరు వేంగడ. ఈ పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ వర్షాకాలం అయితే ఈ డిపో దగ్గర చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మనుషులకి